ಸಾಚ ವಾಸನಾ ಅಪೂರ್ವ ಕರ್ಮಾರಂಭಿ ಕರ್ಮ ವಿಪೇ ವಿಪಾಕೇಚ ಅಂಗಂ ಭವತಿ. ಆ ವಾಸಲು ಪೈರು ಚೆಪ್ಪೆ ವಿದ್ಯಾಕರ್ಮಿಕ ವಾಸಲು ಎವುತ್ತಾರವೇ ಹೇತುಲು ಅವುತ್ತಾಯಿ. ಅಟುವಂಟಿ ವಾಸನಲು కొత్త కర్మలు చేయడు ఎందు నాన్న కొత్త కర్మలు చేయడు ఎందు చేసిన కర్మల యొక్క ఫలాన్ని అనుభవించినట్టు కలిగేటట్టు చేస్తున్నది. ఇప్పుడు తెలియకుండా తెలియకుండా ఒక్కసారి కోటీశ్వరం అయిపోతాం కదా, తెలియకుండా మనకి అసలు ఊహించే ఊహించాం. సరి అయిన అవయవం ఇంకా వస్తుంది, సరే సడన్గా పెళ్ళి సట్లయిపోతుంది కదా. ఇవన్నీ ఏంటి? పూర్వజన్మ వాసనలు ఏవైతే ఉన్నాయో అప్పటికప్పుడే అవి అవి ఫలిస్తూ ఉంటాయి. సడన్గా కోటీశ్వరుడు అయిపోవడం అవి విను కదా. అలాగే అట్టి వాసనలు కొన్ని కొత్త కర్మలు చేయిస్తుంటుంది. ఆ వాసన అప్పుడు అయ్యో అది ఎలాగైనా సాధించాలి సాధించాలి అని ఉండిపోయి నాకు అదొక్కటి మిగిలిపోయింది రా, అదొక్కటే అవ్వలేదు రా, ఒక్కటి కొత్త కర్మలు చేయిస్తుంటుంది. కొత్త కర్మలు చేస్తుంటుంది, చేసిన కర్మ ఫలాన్ని అనిపిస్తుంటుంది. ఈ వాసనయే నూతన కర్మ ఆరంభానికి, కర్మ పోల ఉపభోగానికి ఇదే అంగం ఈ వాసనయే అనే అర్థం. తేన అసానపి అన్వారభతే. అందుచేత ఈ వాసన జీవుని అనుసరిస్తూ ఉంటుంది. ఈ వాసన జీవుని అనుసరిస్తూ ఉంటుంది, ఎందుకంటే వాడికి కదా వాడి బాధ్యత అది. నహి తయా వాసనయా వినా కర్మ కర్తుం ఫలం చ ఫలభోక్తుం శక్యతే. అటువంటి వాసనలు లేకుండా కర్మ చేయడం కానీ ఫలాలు అనుభవించడం కానీ కుదరదు. వాసనల చేతిలో అవుతుంది, అంటే వాసనకి అంత గట్టిగా ఉంది. నహి అనభ్యుస్తే విషయే కౌశలం ఇంద్రియాణాం భవతి. ఎందుకంటే అభ్యాసము చెయ్యని శబ్దాది విషయాలు యందు ఇంద్రియాలకి నేర్పు ఉండదు. అభ్యాసం చేయని విషయ శబ్దాది విషయాలు ఎందు ఇంద్రియాలకి నేర్పు ఉంటుందా? అభ్యాసం చేస్తుంది కదా ఇంద్రియాలకి ఆ వస్తువుని పట్టుకుంటుంది, లేకపోతే నేర్పు ఉండదు అంటున్నాడు అని చెప్తున్నాడు. యోగశాస్త్ర భాష్యం 2:17 ఉందట అది టిప్పణి. అది అందుకే రాజమాట శివాలయానికి అంటే ఎంత జ్ఞానం ఉన్నా ఏదున్నా సెకండ్ కూడా చూసుకోవాలి. ఈశ్వరాలయానికో విష్ణువాలయానికో ఏదో ఆలయానికి ఆ దేవత దృశ్యం అలా మనసులో పడింది అనుకోండి, అది పూర్వప్రజ్ఞగా మిగులుతుంది. వాసన అది మిగిలిందనుకోండి, ఐశ్వరుడు లేకపోతే ఇవి దాని మీద ఎక్కువ తీసుకెళ్తుంది. అందుకే దేవాలయాలు, పురాణ కథలు, రామాయణం ఇవి ఓ పక్క అవి కూడా చూస్తూ ఉంటే దానివల్ల ఏమవుతుంది? రామాయణం చదువుతుంటే అక్కడ ఆ స్టోరీ అంతా కూడా మనసులో అలా వాసన రూపంగా స్టోరీతో ఆ పిక్చర్ ఇచ్చేస్తూ ఉంటుంది. మామూలుగా భారతంలో యుద్ధం కానీ యుద్ధం అనేసరికి ఆ పిక్చర్ ఇచ్చేస్తూ ఉంటుంది కదా. దేవాలయాల దర్శనం కూడా అంత ముఖ్యం, అవి పూర్వవాసనలుగా మిగులుతాయి. అంటే ఇందులో కూర్చుని 4 ఫోటోలు పెట్టుకొని 1/2 గంట పూజ చేసి సంధ్యావనం చేస్తారంటే అది పూర్వవాసనగా ఉండదు. ఇప్పుడు సంధ్యావనం పూర్వవాసన కాదు, అది పూర్వవాసనగా మిగలడానికి ఏముంది? తర్పణం అవ్వదు తప్ప. జపము, ఉపాసన, దేవతా దర్శనం అందులో వాటిని వాడుకోవాలి బాగా. అందులో ఏది ఆగమం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా జీవుని ఉద్ధరించడానికి అది సాధకుడు ప్రతీది వాడుకోవాలి. పూర్తి జ్ఞాననిష్టలో ఉన్నవాడు కూడా అలా ఉపయోగించుకుంటూ ఉండాలి. పూర్వవాసనలో శుభవాసనలు ఉన్నాయనుకోండి, ఆ వాసనలు వదిలిపెట్టవచ్చు జ్ఞానం చేత. చెడు వాసనలు ఉంటే జ్ఞానం చేత వదిలిపెట్టదు, అది మకిలి మకిలి. ఇది చేయకపోతే చెడు వాసనకి వెళ్తాం, అది చూసుకోవాలి. నహి పూర్వానుభూత వాసన ప్రవృత్తానాం తూ పూర్వానుభూత వాసన భూతనుందా పూర్వానుభవ అనందుందా? పూర్వానుభూత అని మార్చుకోవాలి. పూర్వానుభవ అనేది ఆనందగిరి పాఠం. పూర్వానుభూత వాసన ప్రవృత్తానాం తూ ఇంద్రియాణం
ఇహ అభ్యాసం అంతరేణ కౌశలం ఉపపద్యతే. పూర్వజన్మలో అనుభవం యొక్క వాసనల చేత, అంటే ఈ జన్ పూర్వజన్మ ముందర జన్మ, ఈ జన్మ కాకుండా ముందర జన్మ, ముందరి జన్మలో ఉన్న అనుభవం యొక్క వాసన చేత ప్రేరితమైన ఇంద్రియాలైతేనే ఈ జన్మలో అభ్యాసం లేకుండా నేర్పుగా కుదురుతుంది ఆ ఇంద్రియాలకి కదా. అది చాలా మంచి విషయం. అది ఇప్పుడు కంటితో చూడటం అనేది అందరికీ సమానమే, అదంటలేదు. ఆ కంటితో చూసేది అక్కడ కొంతమందికి ఒక మంచి మహా అరణ్యం చూసే అనుకోండి, 10 మంది వెళ్ళి ఒకడు అక్కడ ఏం చూడాలో చక్క టక్కని దొరుకుతుంది వాడికి కదా. మంచి రామచిలక అక్కడ చిన్న పండు తింటున్నట్టు అంత పెద్ద అడవిలో వాడికి అది చక్కని రుచి పడుతుంది కదా. ఆ నేర్పు, ఆ కుశలత, ఆ ఇంద్రియాలకి ఆ పూర్వానుభవ వాసన, అంటే అంత షార్ప్గా ఉంటాయి ఇంద్రియాలని అర్థం. నేర్పరితనం షార్ప్గా ఉంటాయి, ఇది కూడా వాసనే అంటున్నాడు. కనుక దృశ్యతే చ కేశాంచిత్ కాసుచిత్ క్రియాసు చిత్రకర్మాది లక్షణాసు వినైవ ఇహ అభ్యాసేన జన్మత ఏవ కౌశలం కాసుచిత్ అత్యంత సౌకర్యయుక్తాస్వపి అకౌశలం కేశాంచిత్. కొందరు ఈ జన్మలోనే అభ్యాసం చేయకుండా ఉన్నా కూడా, ఈ జన్మ ఈ జన్మలో వాడు ఇంకా అభ్యాసం చేయలేదు కొందరికి కదా, అభ్యాసం చేయకుండా ఉన్నా కూడా చిత్రలేఖనం, ఒక చిన్నప్పటి నుంచే బొమ్మలు వేస్తారు కదా, మన దగ్గర పిల్లలు వేస్తూ ఉంటారు, బ్రహ్మాండం బొమ్మలు వేసేవారు కదా, చిత్రలేఖనం శిల్పం మొదలైన కొన్ని క్రియలు యందు పుట్టుకు నుండే కౌశలం నేర్పు కలిగి ఉంటారు. ఇది మన మన లోకంలో కనిపిస్తుంది. కొందరికి చాలా సులభమైన పనులు యందు కూడా నేర్పు ఉండదు అంటాడు. అత్యంత సౌకర్యయుక్తాస్యాపి అసౌ అకౌశలం కేశాంచిత్. కొందరికి చాలా సులభమైన పనుల్లో కూడా వాడికి నేర్పు ఉండదు. చంపేస్తున్నారా, పెన్ను అక్కడ ఉంది కనిపిస్తే తీయట్లేదంటరా అంటాం కదా. నేర్పున్నవాడైతే ఎలవకలవ పట్టుకొని అది తీసుకొచ్చేస్తాడు ఎక్కడ పెట్టావో చూసి కదా. ఇది మనం చూస్తున్నదే, ఎంత అభ్యాసం ఉన్నా కొంతవరకు ఉండదు. తథా విషయ భోగేషు స్వభావత ఏవ కేశాంచిత్ కౌశల కౌశలే దృశ్యతి. ఆ రకంగానే లోకల్లో ఇవన్నీ మనం చూస్తున్నాం కదా, దృశ్యాలు ఒకళ్ళు ఒకళ్ళు మనం చూస్తున్నాం కదా. శబ్దాది విషయాల భోగాలు ఎందు కూడా కొందరికి సహజంగా నేర్పు ఉంటుంది, మరికొందరికి అటువంటి నేర్పు లేకుండా మనం లోకల్లో కనిపిస్తున్నాం, లేకుండా ఉండడం చూస్తున్నాం. తచ్చైతత్ సర్వం పూర్వప్రజ్ఞోద్భవ అనుద్భవ నిమిత్తం. అటువంటి అనుభవాలన్నిటికీ కారణం పూర్వప్రజ్ఞే. పూర్వప్రజ్ఞ అంటే పూర్వవాసనలే ఉద్భూతం అవుతున్నాయి, వాడికి పుడుతున్నాయి, పూర్వవాసనలు వస్తున్నాయి, ఉద్భూతములు అవుతున్నాయి, ఏ లేక కాకుండా ఉంటున్నాయి. అందువల్ల పూర్వప్రజ్ఞ ఉంటేనే అవుతుంది, లేకపోతే లేదు. అంత ప్రయారిటీ ఉంది పూర్వప్రజ్ఞకి కదా. తన తేన పూర్వప్రజ్ఞయా వినా కర్మణి వా ఫలభోగే వా నా కస్యచిత్ ప్రవృత్తి ఉపపద్యతి. అందుచేత పూర్వప్రజ్ఞ లేకుండా ఏ జీవుడు కూడా కర్మ ఎందు కానీ ఫలభోగం ఎందు కానీ ప్రవర్తించడం సంభవం కాదు. అంటే వాసన అంత అంత గొప్పది. ఇది పట్టుకోవాలి పూర్వప్రజ్ఞ, దీన్ని తీసుకుని అద్భుతం వేదాంతం చెప్తారు. అందుకే చెప్తున్నా ఆ పూర్వప్రజ్ఞ, అందుకే అంతలా పీకి చెప్తున్నారు ఆయన. తస్మాత్ ఏతత్ త్రయం సాకటిక సంభార స్థానీయం పరలోకపతి అదనం విద్యా కర్మ పూర్వ ప్రజ్ఞాఖ్యం. అది ఇప్పుడు దానికి సమాధానం ఇప్పుడు చెప్పాడు. అందువలన ఉపాసన కర్మ పూర్వప్రజ్ఞ అనే వాసనలు ఏవైతే ఉన్నాయో, సుపాసన కర్మ ఆ పూర్వప్రజ్ఞ అనే ఈ మూడు బండివాని సామగ్రితో పోల్చబడింది అన్నాడు. అదే తినుబండారాలు అని పోల్చబడింది. బాగుందా, అవే తినుబండారాలు పోల్చబడింది. అవి పరలోక పతి, పతి అంటే మార్గం, పరలోకానికి వెళ్ళే జీవుడికి దారిలో ఉపకరించే ఆహారం వంటిది అన్నాడు.
పరలోకపతి అదనం విద్యాకర్మ పూర్వ ప్రజ్ఞా ప్రజ్ఞాక్షం, పరలోకానికి వెళ్ళే జీవుడికి దారులు ఉపకరించే ఆహారం లాంటిది అది అన్నాడు. ఇవి ఈ మూడింటిలో విద్యలో కూడా లోకాంతరాన్ని గుర్తు చేసుకుని చెయ్యవలసినవి, కర్మ వికారం కలిగేటటువంటివి, పూర్వప్రజ్ఞ కూడా ఈ రెండింటికి సరైనవి. పూర్వప్రజ్ఞ లేకుండానే అవి రెండు ఉన్నప్పుడే కనిపిస్తాయి. ఇక్కడ ఈ మూడింటిలో ఏదైతే ఉందో ఆ మూడింటిలో విద్యలోని కూడా లోకాంతరాన్ని గుర్తు చేసుకుని వెళ్ళాలి. విద్య అంటే ఉపాసన, ఉపాసనని చెప్పాను కదా, ఈశావాస్యంలో కూడా వస్తుంది కదా, పూషన్నేకరిషే యమసూర్య ప్రాజాపత్య వ్యూహరస్మిన్ అని వస్తుంది కదా. అలాది అంతే ఉపాసకుడు చచ్చిపోతున్న మరణకాలంలో ఓ సూర్య భగవానుడా నీ పైన బంగారపు కప్పు లాంటి మాయా కప్పు తెలుపు, నీ మార్గం ద్వారా పైకి పోతానని చెప్పాడు కదా, అలా ఉపాసన చేస్తాడు. అక్కడ ఆ ఉపాసన కూడా లోకాంతరాన్ని గుర్తు చేసుకుని చెయ్యాలి, అవి చేయవలసింది. అదొకటి. రెండు, కర్మ వికాసాన్ని కలిగించేటట్టు ఒకటి ఉంటాయి, కర్మ వికాసం కలిగించే ఉపాసనలు ఉంటాయి. మూడది, పూర్వప్రజ్ఞ కూడా ఈ పూర్వప్రజ్ఞ అయితే ఈ రెండింటికి సరైనవి, ఈ రెండింటికి కూడా పూర్వప్రజ్ఞ ఉండాలి.